ప్రతి ఊర్లో ఫ్లెక్సీ పెట్టిండు. నేను ఈ పని చేసినా ఆ పని చేసినా అని పెట్టిండు. ఏం చేసిండ్రా బిడ్డ అని చెప్పి మా వాళ్ళందరూ అడిగితే నాకు వాట్సాప్ లో పెట్టిండు. నేను కూడా ఊర్లు విస్తృతంగా తిరుగుతున్నా గత 3 మాసాల నుండి. జాతీయ ఉపాధి హామీ పథకానికి 90 కోట్ల రూపాయలు మీ ఊర్లో పెట్టిండు అని చెప్పిండు. జాతీయ ఉపాధి హామీ పథకము 20 ఏండ్ల కింద మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఆ రోజు నేను కేసీఆర్ గారు మీ అందరం ఎంపీలు ఉన్నప్పుడు ఆ జాతీయ ఉపాధి హామీ చట్టం వచ్చింది. ఈయనకేం సంబంధం? చట్టం ద్వారా ప్రతి గ్రామాలపై ఎవరినడిగినా చెప్తారు 100 రోజులు పని దినం అది మా హక్కు అని చెప్తారు. ఇది నేను తెచ్చినా అని చెప్తాడు. ఇంకొకటి, అంగన్వాడీ ఆడబిడ్డలకు పోషకాహారం ఇస్తారు అది రాసుకున్నాడు. అది మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరు పుట్టక ముందు భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. అది నెహ్రూ గారి కాలంలో అది కూడా ఆయన ఇచ్చినట్టు రాసుకున్నాడు. ఒక్క పని పార్లమెంట్ సభ్యుడిగా ఒక్క పని చేసిండానని ఈ వేదిక నుండి అడగదలుచుకున్నాను. మిత్రులారా, ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వచ్చే నెల రోజులు చర్చ పెట్టండి. ఎవరు ఉండాలి పార్లమెంట్లో? పని చేసేవాడు ఉండాలనా? తెలంగాణ ప్రజల పట్ల స్పృహ ఉండేవాడు ఉండాలా? లేకపోతే గాలి మాటలు మాట్లాడేవాడు ఉండాలా? ఇలా ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ అటవీలకి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎమ్మెల్యే దగ్గరే ప్రయత్నం చేసుకోవాలి. ఎంపీకి ఎందుకు వస్తున్నావు? ఇదేమైనా పునరావాస కేంద్రమా ఎంపీ? ఎందుకు పోటీ చేసావు నువ్వు మన ఎమ్మెల్యేగా? నీకు ప్రేమ ఉండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలంటే నేనున్నా. నేను కేసీఆర్ గారికి దండం పెట్టి నాకు ఎమ్మెల్యే సీట్ ఒకటి ఇవ్వకపోనా కేసీఆర్ గారు? నేను లేదు, నేను పార్లమెంట్లో ఉండాలి. పార్లమెంట్ ద్వారానే మన రాష్ట్ర ప్రజలకి, మన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి నేను అంకితంగా ఉన్నాను. దయచేసి మిత్రులారా, చిత్తశుద్ధి ఉండి ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేసేటోడు ఉండాలి. ఓడిపోతే ఎమ్మెల్యేకి మళ్ళీ ఎంపీకి వస్తావా? ఎందుకేయాలా నీకు ఓటు? నువ్వు నిజంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రేమ ఉంటే ఎంపీగా ఉండనుంటివి. ఎమ్మెల్యేగా ఓడిపోతావు, సానుభూతి అంటావు, వేరే విషయాలు మాట్లాడతావు, పార్లమెంట్గా పోటీ చేస్తావు. దయచేసి మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తని, నాయకుడిని, సామాన్య ప్రజల్ని నేను వేడుకుంటున్నా, వచ్చే 5 సంవత్సరాలు చాలా సమస్యల్లో కేసీఆర్ గారు చెప్తారు. ఎక్కడ పోయినా ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది పైన ప్రభుత్వం ఏర్పడ్డది, అబద్ధాల పునాదిపై ఏర్పడ్డది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్ని హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేరు. తులం బంగారం అన్నారు, 500 రూపాయల బోనస్ అన్నాడు, ఇలా చాలా విషయాలు మళ్ళీ పెద్దలు మాట్లాడతారు. ఎలా అబద్ధాల పునాదిపై ఏర్పడ్డటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు మార్పు జరగాలి, మార్పు జరగాలి, మార్పు జరగాలంటే మార్పు జరిగింది. ఏం మార్పు జరిగిందంటే ఇలా ఏడుస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, మన కరీంనగర్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి, ధర్నాలు చేస్తున్నారు, పంటలు గాలబెట్టుకుంటున్నారు. మార్పు అంటే ఇది కాదు. మన కేసీఆర్ గారు మొన్న ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే, మొన్న ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే మేడిగడ్డ దగ్గర అక్కడ కూర్చొని ఇంజనీర్లను చెప్పి ఒక కాఫర్ డ్యామ్ కట్టించి అవసరం ఉంటే 1000-2000 టిప్పర్లు తెప్పించి మట్టి తెప్పించి తొక్కించి అక్కడ కాఫర్ డ్యామ్ కట్టి ఇలా నీళ్లు ఆపితే మన మిడ్ మానేరు ఎల్ఎండి నింపి ఇలా ప్రతి చెరువు కుంటను నింపి ఇప్పుడిప్పుడే పుట్టకస్తున్నటువంటి వరిని కాపాడి ఇలా రైతుల్ని బాగుపరిచేటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. ఇప్పుడు ప్రజలు గుర్తించిండ్రు. మార్పు అంటే ఇది అనుకోలేదు సారు, మేము మళ్ళీ మార్పు జరగాలి అంటున్నారు. ఏం మార్పు రా బిడ్డ అన్న, మళ్ళీ కేసీఆర్ రావాలి అంటున్నారు. కాబట్టి దయచేసి ఈ స్ఫూర్తితోని మనం ముందుకెళ్తాము. మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థుల్ని గెలిపించుకుంటాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు మన పార్టీ నిర్ణయాన్ని చేసి నన్ను అభ్యర్థిగా పెట్టినందుకు మీ ముందు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ
ఒకటే హామీస్తున్నా, రానున్న 5 సంవత్సరాలు పార్లమెంట్ సమావేశాలప్పుడు ఢిల్లీలో ఉంటా, ఎందుకంటే సమస్యలు తీసుకెళ్లి మాట్లాడాలి. రాష్ట్ర సమస్యలు ఉంటే హైదరాబాద్ పోతా, మిగతా దినాలన్నీ మీ మధ్యలోనే ఉంటా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేంత వరకు ప్రతి ఊరు ప్రతి కార్యకర్త తిరిగి మన పార్టీని బలోపేతం చేసి, నిన్నొకరు చెప్పిన వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, వాకిన్ గవర్నమెంట్, మనది వచ్చేది వాకిన్ గవర్నమెంట్. ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేస్తున్నారు వచ్చేది మన ప్రభుత్వం కాబట్టి కష్టపడి పనిచేద్దాం, ఆ స్ఫూర్తితోని ముందుకెళ్దాం. ఈ ఎన్నికల్లో దయచేసి మీరందరు కష్టపడి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.